Krishna Jilla Avanigaddalo YSR Matsyakara Bharosa Naluguva Vidata Veta Nisheda Kala Jeevanavruti Pampini Karyakramam Nirvahincharu. Ee Karyakramamlo Avanigadda MLA Simhadri Ramesh Babu Matsyashaka Jilla Unnatadhikarulato Kalisi Niyojakavargamlo Ee Padakam Kinda Empikaina 5145 Mandi Labdhidarulaku 5,14,70,000 Chekkunu Avishkarincharu. Ee Sandarbhanga MLA Simhadri Ramesh Babu Matladutu Veta Nisheda Kalalo Upadhi Kolipoyina Matsyakarulaku Ichina Mata Prakaram Nalugu Vidatalaga 10,000 Chekkunu Adhika Sahai Mandistuna CM Jagan Mohan Reddiki Ranuna Yennikalonu Matsyakarulu Anduga Untarani MLA Telparu. Ee Karyakramamlo YSRCP Nayakulu Matsyashaka Adhikarulu YSRCP Karyakartalu Abhimanulu Labdhidarulu Tadhitarulu Palgonnaru. Master and Director Gar Sanjoro Gar, thank you sir. Inati Navaratnallo oka bhagamainatuvanti Matsyakara Bharosa kinda mana matsyakarulandariki kuda 5147 mandi yata నిషేధ సమయంలో జగన్మోహన్ రెడ్డి మిన్ టైం 5,145 మందికి అవనగడ్డ నియోజకవర్గంలో ఈ లబ్ధి చేకూర్పు జరిగింది. దీంట్లో 5,00,000 చిల్లర వాళ్ళకు వచ్చినాయి. ఈ 3 సంవత్సరాల్లో 18,47,00,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పే చేయడం జరిగింది. దాంతోపాటు 6 రూపాయలు ఉన్న సబ్సిడీని 9 రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో 6,00,000 రూపాయల సబ్సిడీ వచ్చింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబాలని ఆర్థిక సంక్షోభంలోకి నట్టబడకోకుండా జాగ్రత్తగా కాపాడుకుండా ముందు తీసుకెళ్తున్నారు. ఇదంతా నిషేధ సమయంలో వాళ్ళ మృతి కోసం ఇచ్చిన డబ్బులు. ఖచ్చితంగా వాళ్ళందరూ సిత్తశక్తితో జగన్మోహన్ రెడ్డి గారు తరిపి ఉన్నారు. ఖచ్చితంగా ఆయన దీవిస్తామని చెప్తున్నారు. ఇవాళ మీరు ముఖాల్లో చూసిన ఆనందం మీ అందరికీ కనపడుతుంది. మరొకసారి వాళ్ళ తరఫున నా తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మత్స్యకార భరోసా కార్యక్రమం కింద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మరి ముమ్మడివరం నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా అందరికీ డీబీటీ ద్వారా 113 కోట్ల రూపాయలు మత్స్యకార భరోసా ద్వారా దాదాపు 95,000 మంది మత్స్యకారులకి దాదాపు 100,000 మంది మత్స్యకారులకి అకౌంట్లో వేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి మన కలెక్టర్ గారు మార్నింగ్ మరి ప్రోగ్రామ్ లైవ్ చేయడం జరిగింది. అంతా కూడా దాదాపు 10 కోట్ల పైన మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ 50% పైన అవనిగడ్డ నియోజకవర్గంలో మరి రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మరి ఇక్కడ పాలాభిషేకం చేస్తాము, మీరు ఒకసారి మా దగ్గర రావాలంటే ఇక్కడికి రావడం జరిగింది. మరి గౌరవనీయ ఎమ్మెల్యే గారు మరి అదేవిధంగా మరి ఇక్కడ మత్స్యశాఖ వాళ్ళ దీంతో మొత్తం 5 కోట్లు పైగా మరి ఈరోజు మత్స్యకారులు అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులకు అందరికీ అకౌంట్లో డీబీటీ ద్వారా పంపిణీ చేయడం మరి ఎంతో శుభ సందేశం. మరి ఎందుకంటే మరి ఈ లాస్ట్ 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇలా జరుగుతుంది. మరి మే 2వ వారంలోనే మరి బ్యాన్ పీరియడ్ ఉన్న టైంలోనే డబ్బులు వేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అంతకుముందు లేట్గా ఉండేది, ఇప్పుడు బ్యాన్ పీరియడ్ టైంలోనే ఇస్తున్నారు. దాదాపు 18 కోట్ల వరకు కూడా ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ 4 ఇయర్స్ ఇవ్వడం జరిగింది.